అక్కడ మా షర్మిలమ్మ కొంగు పట్టుకొని ఓట్స్ అడుగుతుందండి. ఈ పాలిటిక్స్లో సెంటిమెంటు, ఈ కొంగులు పట్టుకొని అడగడం వల్ల గెలవగలిగితే మరి లీడర్షిప్ క్వాలిటీ ఎక్కడుందండి? అక్కడ మాటకు ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తెనో అంటుంది, రాజశేఖర రెడ్డి అన్న ఉంటే కన్నా ఇలాగ చేసేవాడా? ఒక లీడర్కు ఉండాల్సిన లక్షణాలు ఏమున్నాయండి? అనవసరంగా అవినాష్ని దినమంతా అది హత్య చేసినాడు అని చూసినారా వాళ్ళు? హత్య చేసినట్లు ఎవరు వాళ్ళకి ప్రూఫ్ చూపించారండి? ఎవరైతే హత్య చేశాడో వాడేమో బయట తిరుగుతున్నాడు, వాడు చెప్పిన మాటలు నమ్మి వీళ్ళు డిసైడ్ చేసేస్తారా? వాళ్ళేనా డిసైడ్ చేసేవాళ్ళు? మరి జడ్జిలు కోర్టులు ఎందుకండి? ఆ చిన్నపిల్లోడు వీళ్ళకంటే 10 ఏళ్ళు చిన్నోడు, అటువంటి వాడిని జీవితం అంతా నాశనం చేస్తున్నారు ఈ ఆడపిల్లలిద్దరు. కొంచెమన్నా ఎంపతి ఉండాలండి. వాళ్ళలాంటి పిల్లోడే కదా మా ఇంట్లో పిల్లోడే అబ్బాయి కూడా, మరి వాళ్లకు పిల్లలు ఉన్నారు, వాళ్ళ జీవితం అంతా ఎంత పాడు చేస్తున్నదో ఒకసారి షర్మిలమ్మ గారిని, సునీతమ్మ గారిని ఆలోచిస్తే వాళ్ళకి అర్థమవుతుంది. చంపిన వాళ్ళు మేము బయట తిరుగుతున్నారు, అనవసరంగా వాళ్లకు బెయిల్ ఇవ్వమని వాళ్ళ కోసం సుప్రీంకోర్టుకి వెళ్తున్నారు, కానీ ఏ పాపం చేయని మా భాస్కర్ అన్నేమో 1 సంవత్సరం నుంచి జైల్లో ఉన్నాడు, అవినాష్కేమో బెయిల్ రద్దు చేయాలని వీళ్ళు తిరుగుతున్నారు. ఇదేం న్యాయం అండి? వింటున్న మీరన్నా చెప్పండి. మరి మా ఇంట్లో పాప ఇట్లా తయారైందంటే చాలా బాధగా ఉంది. జగనన్నను కూడా ఇంక్లూడ్ చేస్తూ ఉంది. సొంత అన్నయ్యను మామూలుగా శత్రువులందరూ ఒకటయ్యి మన మీద అటాక్కి వస్తే మనం ఏం చేస్తాము? ఇంట్లో వాళ్ళందరూ ఒకటవుతాం, మనలో ఉన్న విభేదాలన్నీ పక్కన పెట్టేసి. కానీ దీనికి ప్రకృతి సిద్ధంగా లేదండి. ఇక్కడ అన్ని వ్యతిరేకంగానే ఉన్నాయి. అబద్ధాల జనకుడైన అపవాది కోరల్లో చిక్కుపోయిన ఉన్నారు ఈ అమ్మాయిలిద్దరూ. చాలా బాధాకరం అండి. రాత్రి నేను వీడియో చూస్తుంటే బీపీ సడన్గా రేజ్ అయిపోయింది. ఎంతమందికి అలా ఉన్నదో పరిస్థితి నాకు తెలియదు. మా కుటుంబాన్ని రాజశేఖరన్నన్ కానీ వివేకమన్నన్ కానీ ప్రేమించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. రాజశేఖరన్నన్ ఇప్పటికి కూడా కోట్లాది మంది మనసులో పెట్టుకొని ఆరాధిస్తున్నారు. నేను మీటింగ్స్కి వెళ్ళినప్పుడంతా ఎంత ప్రేమగా నన్ను ఆహ్వానిస్తారు. ఇట్స్ బికాస్ ఆఫ్ హిమ్ ఓన్లీ. మరి వివేకమన్నను చంపిన వాళ్ళు వివేకమన్న నా క్లోజ్ కాదా? ఒకగానొక చెల్లెల్ని నన్ను నెత్తిన పెట్టుకుని చూసుకునేవాడు. వాళ్ళిద్దరికున్న ప్రేమ కంటే నా ప్రేమ ఎక్కువ అండి, నేను గట్టిగా చెప్పగలను. వివేకమన్నంటే నాకు చాలా ఇష్టం. మరి నాకు బాధగా ఉండదా? కానీ వాళ్ళు ఇవన్నీ రాజకీయంలో చేర్చి ఇంత అన్యాయంగా మాట్లాడుతుంటే ఏం చేయాలో తెలియని పరిస్థితిలో వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ ఏడుస్తున్నారండి.